అయితే డెఫినెట్గా దే హ్యావ్ టు అటెండ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. రైట్ జవహర్ గారు నమస్తే. మీరు ఎక్సైజ్ మంత్రిగా కూడా పనిచేశారు, రోజు సుభాషితాలు చాలా వింటాం గడిచిన మూడేళ్లుగా. ఇప్పుడు ఇది చూస్తే ఈ దీంట్లో శరత్చంద్రారెడ్డి గారి పేరు ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఆల్రెడీ ఆయన విచారణలో ఉన్నాడు, రిమాండ్లో ఉన్నాడు అనుకోండి. విజయసాయిరెడ్డి గారు ఫోన్ పోయింది, ఇంకా దొరకలేదు, వారం అయిందో 10 రోజులు అయిందో అది ఇంకా దొరకలేదు. ఇప్పుడేమో 36 ఫోన్లు పాడు అంటే దాన్ని పగలగొట్టేశారంట. ఆ 36 ఫోన్ల ఖరీదు 1 కోటిన్నరంట. అంటే ఎంత పాటు ఉంటుంది ఒక్కో ఫోను, ఎంత రిచ్ ఫోన్లు అయి ఉంటాయి. సరే అదంతా ఒకటి అనుకోండి, డబ్బులు ఉన్నోడు కొనుక్కుంటాడు, అది ఆడి దూరద మనకు సంబంధం లేదు. సో ఈ ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ మీద మీ అనాలిసిస్ ఏంటి జవహర్ గారు? మద్య నిషేధం మళ్ళీ చెప్తున్నా నేను, సంపూర్ణ మద్య నిషేధం చేస్తానన్న రాష్ట్రం నుంచి సార్ మద్యం స్కామ్ లింకులు బయటపడుతున్నాయి. వెంకటకృష్ణ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి కొత్తగా వచ్చిన మిత్రులందరికీ, పుల్లారావు గారు, అదేవిధంగా రచనారెడ్డి గారు, అందరికి నమస్కారం. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి మద్య నిషేధం పేరుతో వచ్చినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. అంతకుముందు 2014 ఎన్నికల్లో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కానీ జగన్మోహన్ రెడ్డి అనుయాయులు ఆ రోజు లిక్కర్ దానిలో పెద్ద ఎత్తున దొరికినటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి అనేక లిక్కర్ కేసులు కానీ మనం తెలంగాణ నుంచి కానీ తరలించినటువంటి వాళ్ళలో పెద్ద ఎత్తున ఏదైతే జగ్గేపేట సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ, అదేవిధంగా మిగతా చోట్ల అందరి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది యథార్థం. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక డ్రగ్స్ సంబంధించి హబ్గా విజయవాడ కేంద్రంగా మనందరం కూడా చూసాం. ఎందుకంటే ఒకసారి చరిత్ర చెప్పుకోకపోతే అందరం మర్చిపోతూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి ఏదో సచ్చిలుడు, లేకపోతే ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉందని మనందరం కూడా ఎవరికైనా భ్రమలుంటే అవన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఈ స్కామ్ అనేది కేవలం శ్రీనివాసులరెడ్డి గారికో లేకపోతే కవిత గారికో మాత్రమే కాదు, వీళ్ళిద్దరూ కూడా రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రధానమైనటువంటి పోస్టుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అత్యంత దాన్ని మ్యానిపులేట్ చేయగలిగినటువంటి వ్యక్తులు, క్రియాశీలకంగా వ్యవహరించే వ్యక్తులు. ఈ ఇద్దరే కాదు, ఈ ఇద్దరికి సంబంధించిన పార్టీలు ప్రభుత్వాలకు కూడా ఖచ్చితంగా సంబంధం ఉంది. దీనిలో ఎవరో కూడా డిబేట్ అవడానికి లేదు. కవిత గారు చెప్తో లేకపోతే ఇంకోడెవరో దారిని పోయి దానయ్య చెప్తేనో అక్కడ ఏదో స్కామ్లో లేకపోతే సౌత్ గ్రూప్కు సంబంధించి 100 కోట్లో లేకపోతే ఇంకోటి జరగదు. ఈరోజు శ్రీనివాసులరెడ్డి గారు నా కొడుకు కంపెనీ అనే విధంగా చెప్తా ఉన్నాడు. దురదృష్టవశాత్తు శ్రీనివాసులరెడ్డి గారు ఎలక్షన్ ముందు ఎలా ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఎలాగ ఉన్నారు, దాదాపు 60-70 సంవత్సరాల చరిత్ర వాళ్ళది సారా వ్యాపారం, మా లిక్కర్ వ్యాపారం సత్యం రామలింగరాజు గారు తరహాలో. ఎక్సైజ్ మంత్రిగా వాళ్ళ కంపెనీ, నేను అలాగాదు వెంకటకృష్ణ గారు, నేను స్వయంగా వాళ్ళ కంపెనీకి వెళ్ళా, విజిట్ కి వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి పారదర్శక విధానాన్ని చూసి అభినందించి వచ్చా. శ్రీనివాసులరెడ్డి గారు కూడా లేరు అప్పుడు, నేను స్వయంగా వెళ్ళి వాళ్ళ ప్యూరిఫికేషన్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మొత్తం కూడా నేను తెలుసుకొని చూసి వచ్చి చేసినటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా, ఎందుకంటే తలకిందులైన పరిస్థితి. ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఎలిబీ కోసం మాత్రమే ఫోన్ పోగొట్టుకున్నారు. ఫోన్ లాక్కున్న వ్యక్తి ఎవరు పోగొట్టుకోలే, ఇప్పటికి నేను మళ్ళీ కరెక్షన్, అది ఆ ఫోన్ లాక్కున్న వ్యక్తి ఎవరు, ఆ ఫోన్ తీస్తే దానిలో ఉన్న డేటా వస్తుంది. 36 మంది ఎన్ని ఫోన్లు అండి, 1,38,00,000 రూపాయలు అంటే 36 మంది ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరికి లింకులు ఉన్నాయో ఖచ్చితంగా ఈ తీగంతా లాగాలి, డొంక కదలాలి. ఈ డొంకకి తాడేపల్లి ప్యాలెస్ కి తెలంగాణ జవహర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చెప్పండి సీఎం చిట్టుక్కుమంటే సిఐడి ఇచ్చేస్తుంది, ఎంటర్ అయిపోద్ది, ఉగ్గుపాలతో సహా గక్కిస్తా ఉంటారు కదా. మరి విజయసాయిరెడ్డి గారి ఫోను ఇన్ని రోజులైంది పోయి, అది పట్టుకోవడం కానీ లేకపోతే ఆ క్రెడెన్షియల్స్ తీసుకుని, ఆపిల్ ఐడి క్రెడెన్షియల్స్ తీసుకుని అది డేటా మొత్తం రిట్రీవ్ చేయడం అంత కష్టమా ఏపీ సిఐడికి? అసలు ఏది కాదండి, ఏపీసీఐడి కేవలం ప్రతిపక్షాల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా తిట్టినా, సునీల్ కుమార్ గారు ప్రత్యేకమైన ఇది తీసుకొని త్రిపురాలు లాంటి వారిని, రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళని కానీ, ముసలివాళ్ళని, ముతకవాళ్ళని అందరిని కూడా లోపలేసులో పనిలో మాత్రమే ఉంటాడు తప్ప, ఈ చీమ చిట్టుకుమన్నా లేకపోతే పులి గాండ్రించినా లేకపోతే ఇంకోటి చేసినా ఈ కుంభకోణాలు ఆయన సంబంధాల. ఇక్కడ కూడా ఒకటండి,
కేంద్ర నేర పరిశోధక సంస్థ కూడా మేము ఇక్కడ చేయలేము, ఈ రాష్ట్రంలో పోలీసుల మీద లేదని తెలంగాణకు వెళ్ళారు. స్వయంగా వివేకానంద గారి హత్య వెళ్తే మన విషయం చూసాం. అలాంటిది మనం వాళ్ళ నుంచి ఆ విధంగా ఏ విధంగా ఆశిస్తాం? అయితే జవహర్ గారు, ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఈ కేసులకి రాజకీయాలకి లింక్స్ ఉన్నాయి. ఈ రాజకీయాలు పోటాపోటీగా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేసులను అడ్డం పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు సాధించుకునే పరిస్థితి కనపడతా ఉంది తెలంగాణలో. ఏపీలోనేమో కేసులు వన్ సైడెడ్గా ఉంటాయి, బట్ ఇక్కడ పోటాపోటీ